మరోసారి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ్ కృష్ణంరాజు తన మార్పు చూపించుకున్నారు. పేరు చెప్పకుండా ఎంపీ నందితం సురేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సదరు ఎంపీ అని సంబోధిస్తూనే జగన్ గారితో తనను పోల్చొద్దు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని కేసులున్న వ్యక్తితో తనను పోల్చి సీఎం గారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించవద్దంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు డైలీ 4 కిలోమీటర్లు మాత్రమే నడిచే తనకు 6 కిలోమీటర్లు నడిచే జోష్ తెప్పించేలా సదరు ఎంపీ వ్యాఖ్యలున్నాయని తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ రఘురామ్ కృష్ణంరాజు అన్నారు. చిన్న పిదప చార్జ్షీట్లు దాఖలు చేయటం జరిగినది. సో అంచేత మీరు మరి అటువంటి మహావ్యక్తితో నన్ను పోల్చి ఆ మహావ్యక్తి కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించొద్దు. మీరు మీరు స్నేహితులు, బట్ ఆ స్నేహంలో ఆయన గౌరవం పెరిగేలాగా ఉండాలి తప్ప మరి అర్హత లేని ఒక వ్యక్తిపై మీరు నిందలేసి మరి ఎన్నో అర్హతలు ఉన్న వ్యక్తిని అవమానం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మరి కాస్త సంయమనం పాటించి మీ స్నేహితుడికి మరి నీలాప నిందలు రాకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇదే కాక ఇంకో మాట అన్నారు, స్పీకర్ కానీ అనర్హత వేటి వేయకపోతే మేము పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి మరి ఈయన కూడా చెప్పారు. ఆ సదరు ఎంపీ చాలా సంతోషం, ఎందుకంటే మరి నేనా నిజాలు మాట్లాడతాను. మరి నిజాలు మాట్లాడేవాడికి మరి ఇటువంటి ఇంత స్వచ్ఛమైన పార్టీలో స్థానం ఉండదు అని చెప్పి మరి క్రమశిక్షణా సంఘం ఉంది. ఈ అన్నిటికన్నా కూడా అతీతంగా, ఎందుకంటే ఆ సదరు ఎంపీ గారికి నా మీద నాపై ఆరోపణలకి వారిని అపాయింట్ చేశారని తెలిసింది. సో అంచేత ఆయన వ్యాఖ్యలు నన్ను ఏమాత్రం బాధ పెట్టలేదు సరికదా. మనసుని ఉల్లాసంగా ఆనందంగా మరి రెగ్యులర్గా 4 కిలోమీటర్లు నడిచే నన్ను ఈ ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఈ సంతోష క్షణాల్లో 6 కిలోమీటర్లు నడిచేలాగా ప్రేరేపించినట్టుగా అనిపిస్తుంది.